పెద్దకందర్ గ్రామం. నా పేరు అయ్యన్న మైసయ్య. మాది పెద్దకందర్ గ్రామంలో పొట్టంచెరు మండల్ సంగారెడ్డి జిల్లా. మా పెద్దకందర్ గ్రామంలో మరి ఎస్సీ బీసీ మైనారిటీ మరి రెడ్డిలము బీసీలము చాలా మంది వెనకబడ్డ వాళ్ళం చాలా మంది ఉన్నాం. అయితే మా ఊర్లో 387 ఎకరాల 30 గుంటల భూమి ఉంటుంది, సీలింగ్ ల్యాండ్. అందులో గవర్నమెంట్ వాళ్ళు 227 ఎకరాల భూమి హెచ్ఎండి వాళ్ళకి ఇస్తామని చెప్పి మా మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు. అయితే మేము పేదవాళ్ళమయ్యా, మేము బతకలేని స్థితిలో ఉన్నాం. మేము ఎస్సీలము, మేము మాదిగోళ్ళము, మేము దళితులము, మేము చాలా మాకు కేసీఆర్ మాకు 3 ఎకరాల భూమి ఇస్తానాడు. మాకు 3 ఎకరాల భూమి ఇచ్చే బదులుకు మాకు ఈ ఉన్న భూమి మాకు గత గవర్నమెంట్ ఇచ్చింది, గతంలో ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇచ్చింది బతుకమని ఆ భూమిని మాకే వదిలిపెట్టు. మా మీద ఎంతో పాదయపడి మేము ఎంతో మందికి దగ్గరికి కూడా వెళ్ళాము, మాకు ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేము. మరి మాకు గవర్నమెంట్ మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ దగ్గరికి వెళ్ళాం, మరి ఆడియో దగ్గరికి వెళ్ళాం, ఎంతోమంది దగ్గరికి పోయినా ఖచ్చితంగా తీసుకుంటాం. ఏదో అది మా భూమి, మా లెక్క, మా ఇష్టం రాని చేస్తామని కూడా ఎన్నోసార్లు కూడా మరి కలెక్టరు, ఆడియో షాపు, ఎంఆర్ షాపు కూడా గతంలో ఉన్నవారు అన్నారు. అయితే మేమేం చెప్పినామంటే మా భూమి మాకు ఇవ్వాలి సార్ అని చెప్పి మేము ఖచ్చితంగా మేము ఇప్పటి వరకు వరి పంటలు, కంది పంట, దున్న పంట, మొక్కజొన్నలు, ఉలువలు, తైదలు ఇవన్నీ వేసుకొని పంటలు వేసుకొని జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యన 227 ఎకరాల భూమి హెచ్ఎండి వాళ్ళు తీసుకుంటారని చెప్పి ఒక నోటీసులు మరి ప్రతి ఒక్కరికి కూడా మా ఊర్లో పంచడం జరిగింది. మా ఊర్లో పంచడం జరుగుతుంటే మేము నోటీసులు కూడా తీసుకోలేము, పైసలు నోటీస్ ఇచ్చారు. ఒక 15,75,000 రూపాయలు మరి ఇచ్చారు. అయితే అవి మాకు వద్దని చెప్పి మేము కొంతమందిని తీసుకోలేము, కొంతమంది కూడా తీసుకున్నారు. మేము తీసుకున్న వాళ్లకు మాకు ఒక్కొక్క సైడుకు భూమి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఇంతవరకు కూడా మరి మేము ఎక్కువగా మరి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, మాకు ఏమి రెస్పాన్స్ ఇవ్వలేడు. అడ్డం మండుకోమన్నాడు ఎమ్మెల్యే సాబ్, ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సాపు అడ్డం మండుకొని మీరు మీ గుర్చలు వేసుకొని మీరు మీ పెళ్ళం పిల్లలు పోయి అడ్డం మండుకొని ఆ పొలం కాడ అన్నారు. అంటే మేము అప్పుడు అటువంటి స్థానంలో మరి ఆయన మాట అన్నాడు, మాకు ఏ సాయం చేస్తారని కూడా ఆయన చెప్పలేడు. మరి ఎంతోమంది కూడా మేము మరి అధికారుల దగ్గర కూడా పోయితే మాకు రెస్పాన్స్ ఇవ్వలేడు. అదే మన పాత మరి ఎమ్మెల్యే అప్పటి నుంచి జరుగుతూ వస్తున్నది. ఈ మధ్యన ఈ గొడవలు అన్నీ అవుతున్నాయి, ఊరోళ్ళు ఏదో ఒక ఇబ్బంది చేస్తున్నారు అని తెలిస్తే ఒక 7-8 సంవత్సరాల నుంచి మేమందరం ప్లాట్లు ఉన్న వాళ్ళందరం కలిసి ఒక సొసైటీలాగా ఏర్పరచుకొని ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఒక అధ్యక్ష కార్యదర్శి బాడీని ఎన్నుకొని వాళ్ళతోటి ఇక్కడ కార్యక్రమాలు చేయించుకుంటూ అందరం రాలేము కదా, ప్రతి ప్లాట్ ఉన్న వాళ్ళు రాలేము కదా, సొసైటీ ద్వారా చేయించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యన ఈ ఊరు వాళ్ళందరూ బాగా గొడవ చేసి ఇదంతా మాది కబ్జా చేసి ఇది మాది మీరు అక్రమంగా తీసుకున్నారని అంటున్నారు. కాబట్టి లేదు, మా సొంత ల్యాండ్ ఇది, మేము కొన్నాము, మా స్వార్జితము. ఇక్కడ ఈ 125 సర్వే నెంబరు, 122 సర్వే నెంబర్, 121 సర్వే నెంబర్ ఉన్నాయి. అందులో కూడా 121, 122లో కూడా మా ల్యాండ్ సేఫ్గానే ఉంచుకున్నాము. ఇప్పుడు 125లో కూడా మా ల్యాండ్ ఉంది. మేము దీనికోసం మా సొంత ప్లాట్ కోసం మేము వచ్చాము. వస్తే ఊరు వాళ్ళందరూ జబర్దస్తి చేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అది కాదు, మా ప్లాట్లు మాకు వచ్చేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాము. మీ మీడియా ద్వారా, ఈ పత్రికల ద్వారా మేము ప్రభుత్వాన్ని కూడా తెలపాలని తెలుపుకుంటున్నాము. మాకు న్యాయం జరగాలి, మా ప్లాట్లు మాకు ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు 600 చిల్లర ప్లాట్లు ఉన్నాయండి. మంది కొంతమంది ఊరోళ్ళకి ఏం తెలియకపోయినా ఊళ్ళో కొంతమంది రెచ్చగొట్టి చేస్తున్నారు. మావి ఉన్నాయని వాళ్ళు కూడా అంటున్నారు, ఉంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అది ఎట్లా అంటే డాక్యుమెంట్ ప్రకారం, వాళ్ళు కూడా డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు కూడా చెందాలి. కాదంటలేము, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళమే వచ్చాము. ఈరోజు ఎవరో దౌర్జన్యంగా రాలేరు. త్రివిక్రమరావు ఆ కేరళ హ్యాండ్ని త్రివిక్రమరావు అనే అతను చేశాడు. ఏ వెంచర్ అయినా మా మధ్యన ఉంటారు కదండి. ఎవరు మాకు అసలైన తెలియకపోయినా మాకు ప్రభుత్వం ద్వారా మాకు రిజిస్ట్రేషన్ ల్యాండ్ వచ్చాయి. కంజాలరా గ్రామంలో 120, 121, 125 సర్వే నెంబర్ల రైతులకు ఏదైతే అసైన్ ల్యాండ్ ఉందో దాన్ని దౌర్జన్యంగా ఈరోజు టీఆర్ఎస్, బీఆర్ఎస్కు సంబంధించిన లీడర్ల పోద్బలంతో ఆ ల్యాండ్ను రైతుల నుండి
భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్లకు 10 లక్షలు 15 లక్షలు ఇస్తూ ఎల్ల ఇక్కడ విలువైన భూమి 3 కోట్లు నడుస్తున్న భూమిని అక్రమంగా ముగులు పట్టించి వాళ్ళు గుంజుకుంటా ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. వాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ లీడర్లు ఒకటే పని జరిగిరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడు కాదు, గరీబుల భూములు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ గుంజుకొని కోట్లకు పడగెత్తాలని చూస్తూ ఉన్నారు. ఇది ఒకటే విషయం, భగవంతుడు అనేటోడు ఒకడు ఉంటాడు, పేదోని అన్యాయం చేసినోడు మరి భవిష్యత్తులో ముంగట పడ్డాడు అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికలల్లో ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు దపాలుగా వాళ్ళు ఎంత దోసుకురు ఎంత దాసుకురు అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఇది అన్యాయం. ఈ భూమిని వాళ్ళకే చెందేటట్టు మరి కలెక్టర్ గారు మరి దీని మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళ భూముల వాళ్ళ గురించి ఏమన్నా ఇక్కడ పట్టా భూములు ఉంటే వేరు చేసి మరి పెద్ద గంజాల గ్రామ ప్రజలకు మేలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంవత్సరాల నుండి మరి రైతులు ఇక్కడ అందరూ కూడా బీద రైతులు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. మరి ఇదంతా కూడా ప్రభుత్వము అసైన్మెంట్ చేసినటువంటి ల్యాండు. సుమారు 386 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఇది గవర్నమెంట్ ల్యాండు. 120 సర్వే నంబర్లో 168 ఎకరాలు, 121 సర్వే నంబర్లో 161 ఎకరా, 125 సర్వే నంబర్లో 57 ఎకరాలు. అంటే మొత్తము 386 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి. అన్ని రికార్డులలో కూడా 40 సంవత్సరాల నుంచి వీళ్లకు దున్నుకోవాలని చెప్పేసి ఈ భూములు ఇచ్చినటువంటి అధికారులు. నేను ఒకటే అడుగుతున్నా కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, అరే ఇంత బీద వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను, ఇంత పెద్ద స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి, మెదక్ జిల్లా మంత్రి, అరే ఇవాళ ఎన్నో పొగ చెప్పుకుంటాడు ఆయన, అరే గరీబుల ల్యాండ్, బీదోళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళ కబ్జాలు చేసి రౌడీ షీటర్లను హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి మొత్తము బోన్సర్స్ని, సుమారు 200 మంది బోన్సర్స్ ముస్లిమ్స్ అంతా కూడా, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ని తీసుకొచ్చి ఈ ల్యాండ్ మీద కబ్జా చేసి మరి వాళ్ళను భయపెట్టిస్తుండు, వాళ్ళను భూమిలో లోపలికొస్తే కొడుతున్నారు వాళ్ళను. అరే ఇది ఎంత అన్యాయం! ఇది స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతే మీరేమైనా చేసుకోపోండి, మీరు మీరు చూసుకోండి, నా దగ్గరికి ఎందుకు వచ్చిరని ఆయన గేట్ పెట్టేస్తాడు, లోపలికి కూడా రానియడు ఇంట్లోకైనా. ఇక అలా మంత్రే 30 ఎకరాల్లో ఫామ్ హౌస్ పెట్టుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడ అధికారులు, ఎక్కడ ప్రభుత్వం? ఇది ఇది ప్రజాస్వామ్యమేనా ఇది? అరే ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా ఇప్పుడు బీదవానికి ఈడ 3 కోట్లు ఉందండి ఎకరా, 15 లక్షలు ఇస్తాం మీకు, ఇస్తారా సస్తారా? ఇస్తే 15 లక్షలకు మీ భూమి ఇచ్చేయండి మాకు, లేదంటవో మీరు ఎట్లా మీరు భూమిలోకి వస్తారు? ఇక రౌడీ షీటర్లు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్టు. ఇప్పుడున్న సిఐ గారు అల్లల్లు నాయక్ అంటే కొత్తగా వచ్చిండు ఆయనకు, వాళ్ళు ఆయనకేం పోయే కాలం వచ్చిందో మాకైతే అర్థం కాలే. వీళ్ళు పోతే వాళ్ళ మీద ఉల్టా కేసులు. పోలీస్ వ్యవస్థ అధికారులు పూర్తిగా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గుండాలకు సపోర్ట్గా ఉన్నారండి ఇవాళ. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి, పోయే కాలం దగ్గరకు వచ్చింది వాళ్ళకు.